జనరల్గా సార్ భారతం, రామాయణం ఇవన్నీ అందరికీ తెలిసినాయి, కానీ కల్కి పురాణం అనేది కొంతమందికి మాత్రమే తెలిసిన కదా. ఇది ఆ కన్ఫ్యూజన్ ఉన్నా కూడా నాయుడు గారు రిలీజ్కి ముందు రిలీజ్ చేసిన వీడియోతో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. సో దాంతో వాళ్ళందరికీ దాన్ని ఈజీగా అర్థం చేసుకోగలిగారు. అవునండి, అవును, కరెక్ట్. ముందు నుంచి అంటానే ఉన్నాడు క్లారిటీ ఇద్దాము, ఇచ్చే ముందు రిలీజ్ ముందు ఒక రెండు మూడు వీడియోలు వదులుదాము. వీడియోలు చూస్తున్నారు నాకు కూడా బాగా. అంటే ఫస్ట్ ట్రైలర్తోనే జనాల్లోకి వెళ్ళిపోయింది సార్, ఇక మీకు ముందున్న అనుమానాలు కానీ అన్నీ ఫటాఫంచలు అయిపోయినాయి. అంటే మీకు మీకు లేకపోవచ్చు, జనాల్లో ఉన్న అనుమానాలన్నీ ఆ ట్రైలర్తో అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. అసలు కాన్ ఫెస్టివల్లో ఫస్ట్ అసలు రావటం రావటమే ఒక సెన్సేషన్ అయిపోయింది కదా. సో అక్కడి నుంచి జనాల్లో కూడా ఒక ఈవెన్ ప్రభాస్ ఫ్యాన్స్లో కూడా ఒక అద్భుతమైన కాన్ఫిడెన్స్ అనేది కనిపించింది. కనిపించింది అక్కడి నుంచే, దగ్గర నుంచి సెన్సేషన్ క్రియేట్ అయింది. మాకు కూడా ఒక గొప్ప నమ్మకం, అనుభూతి కలిగి. సార్ రిలీజ్ ముందు మీ జనరేషన్ డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్ అందరికి మీరు షో చేశారు కదా? ఎక్కడ రెగ్యులర్ షో చేయటం కుదరలేదు, కానీ ప్రొడ్యూసర్స్ అందరికి, నా డైరెక్టర్లు అందరికీ కూడా హీరోలకి ప్రింట్ పంపించాను. ఏంటి సార్ వాళ్ళ అప్పుడు రియాక్షన్ ఏంటి? ఎప్పుడైనా ఒకటి కానీ నిజమే, అది అఫ్కోర్స్ ఎప్పుడు ఎప్పుడు వేసినా అది అంతే కదా. అంతే కదా, బాగా. చిరంజీవి గారు ఫస్ట్, నాగార్జున, వెంకటేష్, రజనీకాంత్ గారు పేరు పేరున అందరినీ పలకరిస్తూ ఎప్రిసియేషన్ అనేది టు ద కోర్.